భక్త కోటి ఇరవై మూడున రాష్ట్రపతి సిఎం సహా ప్రముఖులు రాక ఇక దక్షిణ భారత కుంభమేళాగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు సర్వం సిద్ధమైంది ఆదివాసీల ఆరాధ్య దైవ దైవాలైన వరదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించేందుకు భక్త కోటి తండోప తండాలుగా తరలివస్తోంది మహాఘట్టాన్ని బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూట పది కోట్లతో ఏర్పాటు ఏర్పాట్లు పూర్తి చేసింది ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం సమ్మక్క కుమారుడైన జంపన్న కన్నెపల్లి నుంచి ఆదివాసీ నృత్యాలు సప్పుల మధ్య గిరిజన పూజారుల గద్దెలపై తీసుకొచ్చారు ఇకపోతే భాజపా మేయర్ ఎన్నిక చెల్లదు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఇగో బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే చండీగఢ్లో మేయర్ ఎన్నికలు జరిగితే అక్కడ రిటర్నింగ్ అధికారిని తమ వైపు తిప్పుకొని ఎన్నిక చెల్లదన్నట్టుగా ఎక్స్ గుర్తులు ఎవరైతే కొంతమంది ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచే విధంగా ఉన్నదో కొన్ని ఓట్ల మీద ఎక్స్ గుర్తులేసి ఓట్లు జల్లయాన్ని పక్కకు పడేశారట కోర్టు బోర్డుతోనే ఏమైంది కౌన్సిలర్ మొత్తం కోర్టు బోర్డుతోనే అక్కడ సుప్రీం కోర్టు తేల్చింది వాళ్ళ ముంగట లెక్కిస్తే ఏమైంది రిటర్నింగ్ అధికారి యొక్క డొలతనం బయటపడ్డది బీజేపీ కుట్రలు బయటపడ్డాయి బీజేపీ కుట్రలు బయటపడ్డాయి బీజేపీ పార్టీ అంటే అంత ఇంత పార్టీగా ఇది చూస్తే అర్థమవుతుంది ఏమంటారు చండీగఢ్ ఆఫ్ కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థికి పట్టం సుప్రీంకోర్టు సంచలన తీర్పు రిటర్నింగ్ అధికారి దుర్మార్గ వైఖరి కోర్టుకు అబద్ధాలు చెప్పారు ఆయన్ను ప్రాసిక్యూట్ చేయండి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం దొంగ ఓట్లు తీసుకొని అక్కడ మేయర్ ఎన్నిక కోసం పార్టీ ప్రయత్నం చేసింది బీజేపీ మేయర్ ఎన్నిక చెల్లుబాటుగాలని చెప్పి సుప్రీంకోర్టు తేల్చేసింది అర్థం కావాలి పనులు ఇక పది పన్నెండు తరగతుల బోర్డు పరీక్షలు ఉత్తమ స్కోర్ నే విద్యార్థి ఎంచుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి అమలు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడి ఇక ఈనాడు కార్యాలయంపై వైకాపా ముఖ దాడి ఎమ్మెల్యే కాటస్ అనుచరణ వీరంగం కర్నూలు నడిబడిన గంటపాటు బీభత్సం తాళాలు బద్దల కొట్టేందుకు యత్నం ఈనాడుకు వ్యతిరేకంగా నినాదాలు కేంద్రానికి రైతుల డెడ్లైన్ నేటి ఉదయం పదకొండు గంటకల్లా స్పందించాలని షరతు ఇప్పటికే మద్దతు ధర తర్వాత గతంలో రైతు ఉద్యమాలు చేపట్టడం వాళ్ళ మీద కేసులు తర్వాత కొన్ని అనేక అంశాల మీద వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితిలో కేంద్ర మంత్రులు చర్చలు జరిగినప్పటికీ చర్చలు విఫలంగావడంతో తిరిగి ఉద్యమాన్ని కొనసాగిస్తున్న రైతు సంఘాలన్నీ కూడా సో ఈరోజు పదకొండు గంటల కల్లా ఎటువంటి క్లారిటీ రాకపోయినా మా డిమాండ్లకు సంబంధించి పరిష్కారం చేయకపోతే మరింత ఉధృతం చేసే అవకాశం ఉన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు ఇంకా ఆమ్యామ్యాల పెదారు లంచాలకు కింది స్థాయి ఉద్యోగులపై ఒత్తిళ్లు అవినీతి పర్లకు కొమ్ము కాస్తూ భారీగా ఆర్జన ఓ జిల్లా పాలనాధికారి తీరు ఇది ఆయన ఓ జిల్లా పాలనాధికారి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అక్రమార్చనలో సిద్ధాస్తునిగా మారారు ప్రతి పనికి కమిషన్లు తీసుకుంటూ నిజం నిబంధనలకు అతిక్రమించి కోర్టు వెనకేసుకుంటున్నారనే ఆరోపణలు వెలువెత్తున్నాయి బదిలీపై దాదాపు రెండేళ్ల కిందట వచ్చిన పెద్దసారు వివిధ విభాగాల నుంచి భారీగా వసూలు పాల్పడుతుండటంతో కింది స్థాయి ఉద్యోగులు పలువురు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు ఆయన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటే పలువురు సామాజిక కార్యకర్తలు ప్రభుత్వానికి రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అధికారి అక్రమార్జన తీరు ఉమ్మడి వరంగల్ అంటే మూడు జిల్లాలు ఒకటి ములుగు వరంగల్ తర్వాత అంతే రెండు జిల్లాలు భూపాలపల్లి మరి మూడు జిల్లాల కలెక్టర్ ఎవరు ఆయన ఈ మూడు జిల్లాలకు సంబంధించి ఓ కలెక్టరు ఇష్టానుసారంగా పై స్థాయిలోనే డబ్బులు చక్కనిద్దుకొని కోట్ల రూపాయల సూట్ కేసులు తారుమారు చేసుకొని కింది స్థాయి అధికారమే ఒత్తిడి తీసుకొస్తున్నట్ట అక్రమాలకు మరి మూడు జిల్లాల కలెక్టర్లు ఎవరో చదవాలి ఇక అధికార అనుమతులు ఉమ్మడి వరంగల్లోని ఓ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న మండల కేంద్రానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ కోట్లో నడుపుతున్నాడు దీనికి అనుమతులు ఎలా వచ్చారు ఇచ్చారని స్థానికులు నీటిపారుదల శాఖ అధికారులు ప్రశ్నించగా తాము ఇవ్వలేదని ఉన్నతాధికారి నేరుగా అనుమతి ఇచ్చారని చెప్తున్నారు మరి అంటే భూపాలపల్లికి బాగా జరుగుతుంది భూపాలపల్లి జిల్లాలో చాలా పెద్ద ఎత్తున జోరుగా అందుకుంటుంది మరి భూపాలపల్లి జిల్లా కలెక్టరా ఏంది కథ వరంగల్ ములుగులో కూడా కొంత ఇసుకద ఇంత తీవ్రస్థాయి కాకపోయినా కూడా ఇసుక నడుస్తుంది కానీ భూపాలపల్లిలో చాలా తీవ్రంగా ఉంటుంది మరి ఇసుక దంద నడుస్తున్నారంటే చూడాలి మరి ఏంది ఏం కథ అనేది కానీ కోట్ల రూపాయలు చేతులు మారుస్తూ పై స్థాయి కలెక్టరే నేరుగా ఆయన ఆదేశాలు జారీ చేస్తున్నాడట కింది స్థాయిలో వాళ్ళు వదిలిపెట్టండి లేకపోతే వాళ్ళని పట్టించుకోకడి అని చెప్పి కోట అనుకోట రూపాయలట మరి కంచె వేసినట్టుగా అధికారులే పొట్టుపొట్టు పైసలు తీసుకొని గిసండ్ పళ్ళకు తెరలేపితే సామాజిక సామాన్య ప్రజలకి